వాలంటీర్గా వీధులు నిర్వర్తించి గ్రామంలోని ప్రజలకు ఎన్నో సేవలు అందించి ప్రస్తుతం కరటంపాడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ బలపరిచిన కుమారి సౌజన్యని గెలిపించాలని కరటంపాడు వైసీపీ నాయకుడు వల్లభనేని రాజేంద్ర తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థిని సౌజన్యకు ఓటు వేయాలని గ్రామ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకుడు వల్లభనేని రాజేంద్ర మాట్లాడుతూ వాలంటీర్ల విధులు నిర్వర్తిస్తున్న సౌజన్యకు సర్పంచ్గా పోటీ చేసేందుకు వైఎస్ఆర్సీపీ బలపరిచిందని తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిని సౌజన్య గుర్తు బుట్ట గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాసిం ఖాన్, వల్లభనేని నరసింహులు, వీరయ్య, సాబ్ జాన్, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. కరటంపాడు ప్రజలందరికీ మా విజ్ఞప్తి, కరటంపాడు ప్రజలందరూ మాకు ప్రభుత్వం తరఫున సన్నా సౌజన్య అభ్యర్థి గుర్తు బుట్ట గుర్తుకు ఓటేసి అందరూ మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గెలిపించిన తర్వాత అందరికీ లేని దగ్గర రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, వాళ్ళకి అనేక అభివృద్ధి పనులు మేము చేసి పెడతామని మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కరటంపాడు గ్రామానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి అందరికీ అన్ని పనులు చేసి ఇంటి దగ్గరికి వచ్చి అన్ని సమస్యలు కూడా తెలుసుకొని ఇల్లు లేని వారికి ఇళ్ళు, పింఛన్ లేని వారికి పింఛన్లు అన్నీ ఇప్పిస్తామని మేము అందరినీ అభ్యర్థిస్తున్నాము. సర్పంచ్ అభ్యర్థి పేరు సన్నా సౌజన్య, గుర్తొచ్చి బుట్ట గుర్తు, బుట్ట గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. వైసీపీ బలపరిచిన గౌతమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను పెట్టిన సర్పంచ్ అభ్యర్థి, ఒక వాలంటీర్ని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాము. ఆ వాలంటీర్గా అనేక సేవలు చేసింది, ఆ సమస్యలు కూడా అన్నీ తనకు తెలుసు, ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించగలదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీరందరూ కూడా ఆమెను దీవించి ఆశీర్వదించి ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.